నమస్కారం సద్గురు కొన్ని రోజుల క్రితం మీరు కావేరీ కాలింగ్ ఒక పన్నెండేళ్ల ఒప్పందమని మీరు దీని పట్ల నిబద్ధతతో పనిచేస్తే ఈ ప్రపంచంతో మీకున్న కర్మ పూర్తవుతుంది అని అన్నారు నేను నా జీవితంతో నా సాధనతో మిగిలిన అన్నిటితో ఎలా మమేకమవ్వాలి ఆ కర్మ కూడా ఇందులోకి వస్తుందా కర్మ అంటే చర్య చర్య మన జీవితంలో నాలుగు ప్రాథమికమైన పార్శ్వాల్లో జరుగుతుంది అవి శారీరక మానసిక భావోద్వేగ ఇంకా శక్తి పార్శ్వాలలో జరుగుతుంది ఒకరు సాధనని మొదలుపెట్టినప్పుడు కొన్ని నిర్దిష్టమైన విషయాలు వివిధ వ్యక్తులకు వివిధ రకాలుగా ఎందుకని సర్దుబాటు అవుతాయంటే అవే సాధనలు ఇచ్చినప్పటికీ మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సర్దుబాట్లు చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రారబ్ధ కర్మ ఒకే రకమైన కర్మతో నిండిన సంచి కాదు అవి వేర్వేరు సంచులు దాన్ని బట్టి చూడండి ఇలా అర్థం చేసుకుందాం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ప్రారబ్ధం అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది అది అలా అమర్చబడి ఉంది ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మన ప్రారంధం యొక్క పరిణామాన్ని పెంచాలనుకుంటాం అందరూ వాళ్ల ప్రారబ్ధాన్ని తగ్గించాలని అనుకుంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ ప్రారబ్ధాన్ని పెంచాలి అనుకుంటారు మరింత స్వీకరించాలనుకుంటారు ఎందుకంటే అది తొందరగా ఖాళీ అయిపోవాలని కోరుకుంటాం అదలా కొంచెం కొంచెంగా జీవితకాలం పొడవునా జరగాలని అనుకోవట్లేదు మనకి శారీరక కర్మలు ఏవైనా ఉంటే అవి తొందరగా పూర్తి కావాలి అనుకుంటాం ఎలాంటి మానసికపరమైన ఇంకా భావపరమైన అవసరాలు మనకున్నా వాటిని తొందరగా జరగాలి అనుకుంటాం వీలైనంత తొందరగా కొందరు పూర్తిగా దాన్ని దాటేయాలనుకుంటారు వాళ్లు బ్రహ్మచర్యమో సన్యాసమో తీసుకుంటూ ఉంటారు అందులో చిక్కుకోకుండా వాటన్నిటినీ దాటవేయాలనుకుంటారు మిగిలిన వారు దాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే కర్మ పరిణామం పెంచి అనుభవిస్తే అది చాలా కష్టమైన సరే తొందరగా ఖాళీ అయిపోతుంది కాబట్టి మనం దీని దృష్టితో చూద్దాం ప్రతి మనిషిలోనూ ఒక నిర్దిష్టమైన శక్తి వేరువేరుగా ఉంటుంది అది వారి అంతర్గతంలో ఉంటుంది ఇప్పటి భాషలో చెప్పాలి అంటే మీలో ఒక రకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది అది ఒక నిర్దిష్ట పరిణామంలో శక్తిని కేటాయిస్తుంది మీ శరీరానికి మీ భావోద్వేగాలకి మీ ఆలోచనలకి ఇంకా మీ అంతరంగ పార్శ్వానికి కొంత ఈ విధంగా కేటాయించబడి ఉంటుంది ఇక్కడున్న కొందరికి ఎంతో శారీరక శ్రమ చేయాలి అప్పుడే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇక్కడున్న మరికొందరికి మూడు నాలుగు గంటలు పనిచేస్తే చాలు వారికి హాయిగా ఉంటుంది కానీ వారి నిమగ్నత స్థాయి వేరుగా ఉంటుంది అనుకోండి కానీ ఒకరిలా ఒకరు పని చేయలేరు రకరకాల వ్యక్తులు ఉంటారు ఇది కేవలం వ్యక్తిత్వం వల్ల కాదు కొందరు బద్దకపు లక్షణాలను పోగు చేసుకుని ఉండొచ్చు అది వేరే విషయం కాని సహజంగానే శక్తులు అలా అమరి ఉంటాయి కాబట్టి వ్యక్తులను వివిధ రకాల పనుల్లో ఉంచినప్పుడు వాళ్ళని నిరంతరం గమనిస్తూ ఉంటాం వాళ్ళు ఎలా ఎక్కడికి పయనం చేస్తున్నారు అని చాలామంది మేము చాలా చేసేసాం అనుకుంటారు ఇది నిజంగానే సమస్య ఎందుకంటే వాళ్ళది మార్కెట్ వ్యవస్థ లాంటిది తక్కువ ఇచ్చి ఎక్కువ ఎలా పొందాలా అని చూస్తారు హలో మీరు మార్కెట్కి వెళ్ళారు మీరు కూరగాయలు కొందామని మైసూర్ కూరగాయలు మార్కెట్కి వెళ్ళండి తప్పక వెళ్లాల్సిన చోటు తెలుసా నేను ఆ మార్కెట్లో ఎంతో సమయం గడిపాను మీరు వెళ్ళి చూడాలి వెళ్లాల్సిన చోటది మీరు అక్కడికి వెళితే మీరు అక్కడికి ఒక వంద రూపాయలతో ఇవాటి రోజున వెయ్యి రూపాయలు పెట్టుకుని వెళ్తే వస్తూ వస్తూ ఒక రెండు వందల రూపాయలు విలువ చేసే కూరలు తెస్తే అందరూ మిమ్మల్ని మూర్ఖుడని తిడతారు కానీ మీరు వెయ్యి రూపాయలతో వెళ్లి రెండు వేల రూపాయలు విలువ చేసే కూరగాయలతో తిరిగి వస్తే అంటే బేరవాడి బేరవాడి తీసుకొస్తే మిమ్మల్ని తెలివిగలవాడు అంటారు కాబట్టి ఏ ప్రాతిపదికన తెలివైనవాడు లేదా మూర్ఖుడు అంటారు అంటే మీరు ఎక్కువ తీసుకుని తక్కువ ఇస్తే మీది తెలివి అదే మీరు ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకొస్తే మీరు మూర్ఖులు అవునా అదే కదా ప్రాథమిక సూత్రం ఇందువలనే ఈ లౌకికం ఇంకా ఆధ్యాత్మికం అన్నవి లెక్కలోకి తీసుకోవాలి ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు మీరు ఎక్కువ ఇచ్చి తిరిగి ఏదీ పొందాలనుకోకపోతే అప్పుడు మీరు నిజంగా తెలివైనవారు మీరు గనక తక్కువ ఇచ్చి ఎక్కువ అనుకోండి మిమ్మల్ని మీరు మూర్ఖుడిగా చేసుకోవడమే అవుతుంది ఎందుకంటే అందులో మీ జీవితాన్ని కోల్పోతారు ఎంతో చిన్న విషయం కూడా మీకు ఒక లోతైన అనుభూతి కలిగించొచ్చు కానీ మీరు దాన్ని పోగొట్టుకుంటారు ఎందుకంటే మీరు ఇలా నాకేమి వస్తుంది నాకేంటి నాకేంటి అనుకుంటూ ఉంటారు చూడండి ఇది జరుగుతోంది కదా మీరు శూన్య ధ్యానం చేశారా శూన్య ధ్యానం చేసిన వారికి ఇది బాగా తెలుస్తుంది వాళ్ళు ఇలా కూర్చుంటే అలా శరీరం లుప్తమైపోతుంది అప్పుడు మీరు ఏదో అనుకుంటారు జ్ఞానోదయం పొందాలి అనుకుంటారు ఆ రోజే మీకు జరిగేదల్లా కాళ్ళు తిమ్మిరేక్కడమే మీరు ఏదైనా పొందాలని అనుకున్న క్షణంలో అది మొత్తం పోతుంది పోయిందంతే ఇంకేదీ ఉండదు అలాంటి బుద్ధి కలిగిన వారు అలా కూర్చుని ఉంటూ అబ్బా ఈ శూన్యమేమిటి ఏమీ జరగదేంటి అనుకుంటూ నిజమే ఏమీ జరగదు ఎందుకంటే అసలు ఉద్దేశం ఏమీ జరగకపోవడమే శూన్యమంటే ఏమీ లేకపోవడమే కదా కాబట్టి ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నవారు ఇక్కడ వాళ్ల కర్మని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసుకోవాలి పన్నెండేళ్లపాటు చేసే కర్మ పూర్తిగా నిమగ్నమై చేసే కర్మ వాటన్నిటి నుండి విముక్తి కలిగించడానికి సరిపోతుంది మీరు మీ భౌతిక కర్మలను గనుక కరిగించగలిగితే మీరు ఊరికే ఇలా కూర్చుంటే కదలకుండా ఉండగలరు ఒకవేళ మీ భౌతిక కర్మ గనుక పూర్తి కాకుండా మీరు నిశ్చలంగా కూర్చుందాం అనుకుంటే ఒక డజను చోట్ల మీకు దురదలు పుడుతూ ఉంటాయి ఊరికే ఏమి ఉండదు అక్కడ ఊరికే ఇలా చీమ పాకుతుందేమో అని ఉంటారు ఏమి ఉండదు అక్కడ ఊహల్లో చీమలు కాదు అన్ని పాకుతూ ఉంటాయి అన్ని జరుగుతాయి అందుకు కారణం ఏంటంటే మీ కర్మ పూర్తి కాలేదు అందువల్ల మీ శరీరం నిశ్చలంగా కూర్చోలేదు అలా కూర్చోవాలంటే మీరు కర్మని పూర్తి చేసేయాలి అందుకే నేను అన్నాను పన్నెండేళ్లు గనక మీరు మిమ్మల్ని అంకితం చేస్తే అది ఎంతగా పూర్తవుతుందంటే మీరిలా కూర్చుంటే ఇక కదలరు ఇది చాలా ముఖ్యం మనిషికి నిశ్చలత తెలియకపోతే వాళ్ళు జీవితాన్ని కోల్పోతున్నట్టే ఎవరో అన్నారు మనిషికి నిశ్చలంగా ఉండడం రాకపోవడం వల్లే అతను రోగాల పాలవుతున్నాడు అని అవును రోగాలన్నీ దానివల్లే పుడతాయి నిశ్చలంగా ఉండలేకపోవడం అంటే మీరు మీకున్న శక్తులను సరిగ్గా నిర్వహించుకోలేదని అర్థం అర్థం అది మిమ్మల్ని నిశ్చింతగా ఉండనివ్వదు ఊరికేలా